మాటకు మాట ఏం చేయలేదని జగన్ అంటే ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు తెలుసంటూ మంత్రుల కౌంటర్లతో హాట్ హాట్ గా సాగింది ఏపీ అసెంబ్లీ. డబ్బా కొట్టుకోవడం తప్ప బాబు సర్కార్ చేసిందేమీ లేదన్నారు జగన్. ప్రతిపక్ష నేతకు అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు మంత్రులు. క్వశ్చన్ అవర్ లో అధికార ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ నడిచింది. నేతల విమర్శలు, సెటైర్లు, కౌంటర్లతో రెండో రోజు ఏపీ అసెంబ్లీ కొనసాగింది. ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటి, లెక్కలు పెద్దగా చూపారు కానీ వాస్తవాలు అలా లేవని అన్నారు ప్రతిపక్ష నేత జగన్. క్వశ్చన్ ఆర్ లో ఎస్సీ ఎస్టీ నిధుల చర్చ సమయంలో ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. మంత్రులు ఇచ్చిన సమాధానం సరిగా లేదంటూ వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మాన చర్చను ప్రారంభించారు టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్. అసెంబ్లీ కొత్త భవనం బాగుందంటూ కవిత చదివి వినిపించారు. రెండేళ్లలోనే గెలిచి చూపించినట్టు అడ్రస్ గల్లంతు చేస్తామంటే దునియాకే డెస్టినీ అయినట్లు. టెంపరీ శాంపిల్ కే కళ్ళు చెదిరితే అమరావతి అసెంబ్లీ అద్భుతమైనట్టు. గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు దూరంగా ఉందని అన్నారు జగన్. ప్రభుత్వాలు డబ్బాలు కొట్టుకోవటం తప్ప చేసిందేమీ లేదని అన్నారు. జీడీపీ గ్రోత్ రేటు విషయంలో ప్రభుత్వం చెప్తున్న లెక్కలు ఆశ్చర్యపరుస్తున్నాయని అన్నారు. లెక్కలతో సహా లోటుపాట్లను తెలిపే ప్రయత్నం చేశారు జగన్. 3 సంవత్సరాలు కలిపి వీళ్ళు ఇచ్చింది ఎంత అనంటే ఈ ప్రాజెక్టులు గాలేరు నగరికి 400 కోట్లు. గాలేరు నగరి ప్రాజెక్టుకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో 4000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 80% ప్రాజెక్టు పనులు పూర్తి చేశారు. శాసనసభ్యులుగా మీ కుటుంబ సభ్యులున్నారు, పార్లమెంట్ సభ్యులుగా మీరున్నారు. ఆ బ్యాలెన్స్ 10%, 20%, 30% ఎందుకు పనులు పూర్తి చేయలేకపోయారు? సెటైరిక్ కామెంట్స్ తో నవ్వులు పోయించారు జగన్. బీకాం లో ఫిజిక్స్ చదువుకున్న వారికి తాను చెప్పే లెక్కలు అర్థం కావని అన్నారు. బీకాం లో ఫిజిక్స్ చదివిన వాళ్లకు నా లెక్కలు అర్థం కావాలి అధ్యక్ష. ప్రతిపక్ష నాయకులు స్కూల్ కు వెళ్లకుండా కాలేజ్ కి వెళ్లకుండా ఎగ్గొట్టిన తర్వాత లెక్కలు చెప్తా ఉంటే మా అందరికీ కన్ఫ్యూజన్ అవుతుంది. మరోవైపు మైక్ ఆఫ్ లో ఉందో ఆన్ లో ఉందో తెలియటం లేదని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణు ఏర్పాట్లు బాగున్నాయని మెచ్చుకున్నారు. ఇంతకు ముందు కొద్దో గొప్ప కనీసం మైక్ ఆన్ లో ఉందా లేదా అన్న మాకు తెలిసేది. ఇప్పుడు మైక్ ఆన్ లో ఉందో లేదో కూడా తెలియడం, ఎప్పుడు మీరు ఆఫ్ చేస్తున్నారో కూడా తెలియడం. కాబట్టి దీని దిక్కు చూడాలో మీ దిక్కు చూడాలో కూడా అర్థం కావడం లేదు మాకైతే. కనీసం ఇంత ముందో ఎలాగైనా అనే అవకాశం ఉందే ఉంది. ఇప్పుడు చూస్తే అసలు అది కూడా అవకాశం లేకుండా పోయింది. వరకు ఇక్కడ ముందు మైక్ ఉండేది అధ్యక్ష, చాలా మంది మైక్ నిలయలా ఊపివారు అధ్యక్ష, కంటిన్యూస్ గా ఇప్పుడు అది ఊపడానికి లేదు అధ్యక్ష. వాకౌట్ చేయాలన్నా ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది అధ్యక్ష. ఇది మహేసభ అధ్యక్ష, మీరు ఎన్నో ఎంతో ఉన్నతమైన స్థితికి స్థానానికి ఎదిగిపోయారు అధ్యక్ష, హైట్ లో అధ్యక్ష. జగన్ విమర్శలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు మంత్రులు. వాస్తవాలు తెలుసుకోకుండా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిలో ఏపీ దూసుకుపోతుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. ట్రంప్ పేరు చెప్తే ఏ రకంగా భారతీయులు భయపడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఇంటర్నేషనల్ సంస్థలు కూడా భయపడుతున్నాయి అధ్యక్ష. గుజరాత్ కంటే ఇతర రాష్ట్రాల కంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి నమ్మకం మీద విశ్వాసం మీద ఇక్కడికి ఇంత వేల మంది వస్తా అంటే ఆయన ఏమీ జరగట్లు ఉన్నది లేనట్లు అన్ని అసత్యాలు మాత్రం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఒక అవినీతి పరుడు అధికారం లేకపోతే ఈ రాష్ట్రం ముక్కలైపోతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందదని చెప్పి ఆయనకు ప్రజలు తిరస్కారం చేశారు అధ్యక్ష. అసెంబ్లీ విరామ సమయంలో మీడియాతో చిట్ చాట్ చేశారు జగన్. రోజా ఇష్యూలో ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటే న్యాయ పోరాటం చేస్తామని అన్నారు.